కోటేశ్వర గారు, ఈరోజు ఎన్నికల కమిషన్ వివిధ రాజకీయ పార్టీలతోటి సమావేశం జరిపింది. ఈ సమావేశంలో సిపిఐ తెలుగుదేశం పాత ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసి ఫ్రెష్గా మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళమని చెప్పి అనేసి సూచన చేసింది. అట్లాగే బీఎస్పీ బీజేపీ ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికలు నిర్వహించాలనేటటువంటి దానికి ఆమోదం తెలిపాయి. ఒక వైసీపీ మాత్రమే ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీని మీద ఎన్నికల కమిషన్ నిర్ణయం, ఈ పార్టీల అభిప్రాయం దీని మీద ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇవాళ ఎన్నికల కమిషన్ జరిపినటువంటి సమావేశానికి మొత్తం 19 పార్టీలని ఆహ్వానిస్తే 11 పార్టీల ప్రతినిధులు వచ్చారు. వైసీపీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు చెప్పింది. జనసేన పార్టీ తాము ప్రతినిధిని పంపడం లేదని, తమ అభిప్రాయాలని ఈమెయిల్ ద్వారా పంపుతామని చెప్పేసి చెప్పిందని సమాచారం వచ్చింది. ఈ హాజరైనటువంటి పార్టీల్లో గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషను, ఆ నోటిఫికేషన్కి అనుగుణంగా దాఖలైనటువంటి నామినేషన్స్, లేకపోతే ఏకగ్రీవాలు, వీటన్నిటిని కూడా రద్దు చేసి తిరిగి ఫ్రెష్గా నోటిఫికేషన్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా సిపిఐ ప్రతినిధులు కోరినట్లు, మిగిలినటువంటి పార్టీలు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల ప్రక్రియని కంటిన్యూ చేయాలని, అదేవిధంగా కోవిడ్ కరోనా నివారణకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నింటినీ తీసుకోవాలనేటువంటి సూచనలు చేసినట్టుగా మనకి సమాచారం అందింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనూ, అదేవిధంగా ఇంకా సంప్రదించాల్సినటువంటి వాళ్లతోనూ ఎన్నికల కమిషనర్ సంప్రదించిన తర్వాత ఈ అభిప్రాయాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిమిడేటి రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్గా హోదాలో వాటిని పంపేందుకు అవకాశం ఉన్నది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటిది ఇవాళ ఆసక్తికరంగా మారింది. అలాగే ఎన్నికల నిర్వహణ ఈ టైంలో కోవిడ్ పెరుగుతున్నటువంటి ఈ టైంలో ఎన్నికలు నిర్వహించడం అనేటటువంటిది మన రాష్ట్రంలో సాధ్యమేనా? కోవిడ్ కారణంగానే ఎన్నికలను వాయిదా వేశానని గతంలో ఎన్నికల కమిషనర్ చెప్పారు. ఇప్పుడు కూడా ఈ సమావేశంలో ఎన్నికలు జరిపితే ఎలా ఉంటుంది, ఎన్నికల గురించి జరపాలా లేదా అనేటువంటి అభిప్రాయాలకు సంబంధించి పార్టీల యొక్క అభిప్రాయాలను తెలుసుకునేందుకు మాత్రమే ఎన్నికల కమిషనరు ఈ సమావేశాన్ని నిర్వహించారు తప్ప ఎన్నికలు జరుపుతాము అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చి కాదు. అందువలన ఈ సమావేశానికి ఉన్నటువంటి పరిమితుల్ని మనం గమనించాలి. దీని మీద వైసీపీ ఎట్లా చెప్తారు, సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సమావేశం ఎట్లా నిర్వహిస్తారు అని కొంతమంది వైసీపీ ప్రతినిధులు మాట్లాడినట్టుగా మనకి తెలిసింది. ఈ సమావేశం జరపడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పులో కానివ్వండి, చేసిన వ్యాఖ్యల్లో కానీ విధిగా ఎన్నికల కమిషనరు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి అని ఎక్కడ ఆదేశాలుగా చెప్పలేదు. అయితే ఎన్నికల వాయిదా వంటి ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఉండాల్సింది అని చెప్పేసి సూచన ప్రాయంగా చెప్పింది తప్ప మరొకటి కాదు. అయితే ఆ ఎన్నికలు అనేటువంటివి వాయిదా పడినటువంటి ఎన్నికల్ని తిరిగి ప్రారంభించాలా లేదా అనేటువంటి సమస్య కూడా ఎందుకు వచ్చింది అనేటువంటిది మనం చూసినట్లయితే అనేక రాష్ట్రాల్లో ఉప ఎన్నికలతో పాటు బీహార్లో అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించి నిర్వహిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో పార్టీల యొక్క అభిప్రాయాన్ని తీసుకోవడం అనేటువంటిది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్, ప్రజాస్వామిక ప్రక్రియ. దానికి ఎన్నికల కమిషనర్ని మనం తప్పు పట్టాల్సినటువంటి పని లేదు. కానీ వైసీపీ నాయకత్వం ఈ ఎన్నికల కమిషనర్ మీద మాకు విశ్వాసం లేదు అనేటువంటి ఒక ప్రకటన చేసింది. ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషనర్ గురించి కానీ లేకపోతే మరొక వ్యవస్థ గురించి కానీ అభిప్రాయం వ్యక్తం చేసేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండనవసరం లేదు. కానీ మాకు ఈ ఎన్నికల కమిషనర్ మీద విశ్వాసం లేదు అని చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం తప్ప పార్టీలు లేకపోతే వ్యక్తులు చేసేటువంటి వాటికి రాజ్యాంగ భద్రత కానీ లేకపోతే చట్టబద్ధత కానీ ఉండదు. అందువల్ల ఇప్పుడు ఇది ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ పరమైనటువంటి అంశంగా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అభిప్రాయాలను నివేదించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలా లేదా అనేటువంటిది తేల్చుకోవాల్సినటువంటిది, నిర్ణయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ కోవిడ్ కారణంగా మేము నిర్వహించలేము అంటే గతంలో కోవిడ్ కారణంగా నిర్వహించలేము అని చెప్పినటువంటి ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకించింది.
ఇప్పుడు అదే కారణంతో మేము నిర్వహించలేము అని చెప్తే రాజకీయంగా దానికి వచ్చేటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి. అందువలన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటిది ఒక అంశం. ఇక్కడ మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ కారణంతోనే ఎన్నికల కమిషనర్ కూడా ఎట్లాగూ మార్చి నెలలో ఆయన పదవి విరమణ అయిపోతుంది కనుక వెళ్ళబోయే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని, తనను అవమానించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని ఇబ్బందుల్లో పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధమైనటువంటి చర్య తీసుకున్నారనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇవేవి అధికారికమైనటువంటి కావు గనక వాటిని మనం నిర్ధారించలేము, అలాగని పూర్తిగా కొట్టివేయలేము. ఓకే అండి.